ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే కేంద్రం కనీసం రాష్ట్రంలో పండిన వడ్లను కొనకపోవడం రైతుల పట్ల వారికి ఉన్న నైతిక బాధ్యత ఏంటో అర్థమవుతుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చేతికి వచ్చే సమయానికి కేంద్ర ప్రభుత్వం కొనమని చెప్పడానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లతో మాట్లాడి నష్టపోయినా సరే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారని పద్మా దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిందంటే 36 డిగ్రీల ఎండ ఉంటది. ఆ డిగ్రీల ఎండలా పంట వచ్చిందంటే నాకు తిరిగిపోతుంది. బాయిలర్ చేయాల్సిందే మరి అమ్మకి వండేది గిదే. నువ్వు ఏది వంటే అది కొంటానలే కానీ నీకు అట్లా కొంటా గిట్ల కొంటా. నువ్వేం ప్రభుత్వం, నువ్వెందుకు వెళ్తున్నావు దేశాన్ని? ఓదికి డీజిల్ పెంచుతీవి, పెట్రోల్ పెంచుతీవి, సిలిండర్ రేటు పెరిగే, బంగారం రేటు పెరిగే, అన్ని ప్రైవేట్ చేయబడుతీవి, అన్ని ప్రైవేట్ చేస్తున్నావు. ఒక్క ఉద్యోగం లేదు. మొన్న మన సార్ని అడిగితే 90,000 ఉద్యోగాలు ఇచ్చిండు మొన్న మన సారు తెలంగాణలో. నీదేది మరే, నీ పొత్తేది? నువ్వు దేశం వెళ్తున్నావు కదా, నువ్వు ఉద్యోగం ఇవ్వపోతుంది, కరెంట్ ఇవ్వపోతుంది, నీళ్ళు ఇవ్వపోతుంది, కనీసం పంట కొనవయ్యా అంటే పంట కొను. ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఉండేందుకు ఆడ గద్దె మీద దిగు, అడు కూర్చుని ఏం చేస్తావు? మా పంట కొనవి నువ్వు గాడెందుకు కూర్చొని ఏం చేస్తావు? రైతులకు ఓసారి కష్టమో నష్టమో వచ్చినప్పుడు ప్రభుత్వమే కదా ఆడుకోవాల్సింది, ఆదుకోవాలి కదా, ప్రభుత్వమే కదా. ఆడ మళ్ళా పోయినాం, ధర్నా చేసినాం ఢిల్లీలో. దేశంలో గుర్తుపెట్టుకుని ఒక ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చుండి ధర్నా చేసింది రైతుల కోసం. మన తెలంగాణ రైతాంగ కూర్చున్నాడు చేసి వచ్చింది మన సారు. చేర్చ కూడా కరగకపోతేవి, నీకు తెలివే లేదా? నీకు తెలుస్తూనే లేదా రైతుల కష్టం ఏందో? రైతు పంట ఆరుగాలం కష్టపడి పంట పండించుకొని ఒక బిడ్డ లెక్క పంటను కాపాడుకొని మళ్ళీ రైతు దేశానికి అన్నం పెట్టడం రైతు, ఇంకా రైతును కాపాడుకుంటామన్న సోయే నీకు లేదా? ఇక్కడ కూర్చుంటివి